हेलो फ्रेंड्स, मैं मम्मी सिरी लल्ली. वेलकम बैक टू अवर चैनल क्रिएटिव क्वींस. मैं रेसीपी वे चूस्ते अर्थम कदा ने मन की इवी चिलकड़ दुंपल मन की रेड कलर उ इला वैट कलर उ पेदवांटे मन चुड़ पोयी कालचेवार इपड़ मन मन की పొయ్యలనే అందరికి అవైలబుల్ గా లేవు. విలేజ్ సైడ్ అయితే బాగుంటుంది, అట్లా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. బట్ మెయిన్ వైల్ మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒక చట్రం లాంటివి మనకి మార్కెట్ లో ఉంటాయి, అవి తెచ్చుకున్నాం అంటే గనుక ఇలాంటి రెసిపీస్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో దానిపైన మనకి మనం స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుని మనం ఈ దుంపల్ని ఒక్కొక్కటిగా దానిపై ఆ చట్రంపై వేసుకున్నట్లయితే మనం అట్లా తిప్పుతూ ఉండాలి. జస్ట్ 5 మినిట్స్కి ఒకసారి అట్లా మనం వాటిని తిప్పుతూ ఉన్నామంటే కనుక మనకి అన్ని వైపులా చక్కగా రోస్ట్ అవుతాయి. చూసారు కదా, ఒక సైడ్ మనకి బాగానే రోస్ట్ అయింది, ఇంకొక సైడ్ కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి. సో అట్లా తిప్పుకుని ఒక జస్ట్ నాకు ఎంత టైం పట్టింది అంటే కనుక నాకు 10 మినిట్స్ అలా పట్టిందండి. బట్ ఇదేంటంటే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి రెసిపీని ఎంతవరకు ఎంతమంది ట్రై చేశారో నాకు తెలియదు, బట్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఈ రెసిపీస్ చాలా అలవాటు. మా గ్రాండ్ మదర్ కానీ అమ్మ కానీ ఇలా చక్కగా మాకు పొయ్యిలో వీటిని కాల్చి ఇచ్చేవారనమాట. పొయ్యిలో అయితే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఇది నార్మల్ గ్యాస్ స్టవ్ పైనే కాబట్టి పర్వాలేదు నాకైతే. సో ఇప్పుడు ఇవి కొంచెం హాట్గా ఉన్నాయి, మనం వీటిని ఇలా 5 to 10 మినిట్స్ వదిలేసామంటే కనుక ఇవి కొంచెం చల్లగా అవుతాయి. సో ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ని మనం చక్కగా పీల్ చేసుకుంటే కనుక మనకి బాగుంటుంది. చూసారా, ఇలా చూస్తే మీకు ఉడికిందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. మనం స్టవ్ పై ఉండగానే మనం నైఫ్తో ఒకసారి మనం నాట్ చేసుకుంటే కనుక మనకి అర్థమైపోయింది అది మనకి పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేసి. సో ఇది నా చేయిలోంచి జారిపోతుందండి. సో ఇదేనండి, ఫినిష్ అయిపోయింది. హ్యాపీగా వీటిని పీల్ చేసుకొని మేమైతే చక్కగా తింటాము. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా ఇది చాలా టేస్ట్ కూడా బాగుంది అని అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.